హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నా 8th మంత్ ఎండింగ్ వీడియో అన్నమాట. ఒక్కరోజు షూట్ చేసిన వీడియో కాదు, బిట్స్గా ఒక బ్లాగ్ లాగా యాడ్ చేశాను. ఫస్ట్ మా డాడీ బర్త్డే అన్నమాట, జనవరి 6th కి చిన్న సెలబ్రేషన్ ఏం కాదు, జస్ట్ కేక్ కటింగ్. కేక్ తీసుకొచ్చి మా డాడీ కేక్ కట్ చేశారు, కేక్ తెప్పించాము. అండ్ మా మామయ్య, మా మమ్మీ, మేమందరం కలిసి కేక్ కటింగ్ చేసుకున్నాము. మా డాడీ బర్త్డే, మా మమ్మీ బర్త్డే మాకు తెలియదు అన్నమాట. జస్ట్ ఆధార్ కార్డ్స్లోను, ఓటర్ ఐడిలోను ఉన్న బర్త్డేస్ని మేము వాళ్ళ బర్త్డేస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ రీసెంట్ డేస్లోనే మాకు తెలిసింది, అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇలా చిన్న చిన్న కేక్ కటింగ్స్ అవి మనం తెప్పించి కట్ చేపిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కూడా మన పేరెంట్స్ బర్త్డేస్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అలా ఉండిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ మా ఆయన మొహమాటం కేక్ తినిపిస్తే కన్ఫ్యూజ్గా ఆ రోజు చూడండి. అందరం కామెడీ కొంచెం సేపు నవ్వుకొని అట్లా. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసానమాట. ఇది 8th మంత్లో మంచిగా వెయిట్ గెయిన్ అయిపోయానమాట. లాస్ట్కి వచ్చేసరికి 7th మంత్లో దాకా అట్లా ఉన్నాను, 8th మంత్కి వచ్చేసరికి ఫుల్ వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి జనవరి 1st, ఇది ఫస్ట్ ఉండాలి, మా డాడీ బర్త్డే నెక్స్ట్ ఉండాలి, బట్ నేను ఇట్లా ఎడిట్ చేసుకున్నాను. ఇది జనవరి 1st రోజు రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అన్నా దిగుదాం మెమొరీస్ కోసం అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న ఒక పార్క్కి అయితే వెళ్ళాము. శారీ వచ్చేసి ఓన్లీ నేను కొంచెం చిన్నగా ఒక ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. బట్ మళ్ళీ ఎందుకులే అనిపించింది, ఇట్లాంటివన్నీ మనం దిగితే సరిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈ వీడియో వచ్చేసి స్పెషల్ ఎందుకు యాడ్ చేశానంటే ఇది మా డాడీ క్రియేటివిటీ అన్నమాట. ఒక మెమొరీ లాగా మా డాడీ నా కోసం ఇట్లా వీడియో షూట్ చేశారు అనే ఒక మెమొరీ కోసం అని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, అది న్యాచురల్గా వచ్చింది ఆ వీడియో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ షాపింగ్ అన్నమాట, బేబీ క్లాత్స్. నాకు ఈ 9th మంత్ వస్తున్న, ఇంకా కొన్ని రోజుల్లో 9th మంత్ వస్తుంది అనగా కొంచెం ఏమంటారు డల్నెస్ కానివ్వండి అట్లా కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. కొంచెం వీక్ అవ్వడం కొన్ని రోజులు అట్లా అనిపించింది, కొంచెం స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ షాపింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నేను చేయగలిగినప్పుడే చేయాలి, తర్వాత ఏమన్నా మర్చిపోతే నేను బయటికి వెళ్ళి తెచ్చుకోలేనేమో అనేసి నేను ముందే కొన్ని తీసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా తీసుకొస్తారు బట్ నేను తీసుకోవాలి అని చెప్పేసి ఒకరోజు వెళ్ళామన్నమాట, నేను, మా మమ్మీ, మా హస్బెండ్, పాప. వెళ్ళేసి బేబీకి ఏమేమి కావాలి, హాస్పిటల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనము ఫస్టే ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే మనం ఏది మర్చిపోకుండా ఉంటాము. నేను ఎవ్రీథింగ్ నోట్ ప్యాడ్లో నోట్ చేసి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఏమేమి కావాలి, ఎన్ని పెయిర్స్ కావాలి ఏంటి అనేది, దాని ప్రకారం నేను నా షాపింగ్ని ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నా షాపింగ్ మొత్తం ఈ షాప్లోనే అయిపోయింది, మొత్తం అన్నీ కావాల్సినవి దొరికాయి. అండ్ ఇంకా ఏమన్నా తక్కువైనవి నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. నా ఫీడింగ్ టాప్స్ అవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మేము ఏది చూసినా కానీ వైట్లోనే నచ్చుతున్నాయి. వైట్ అట్లా పింక్ నచ్చట్లేదు, అట్లా బ్లూ నచ్చట్లేదు కదా, దొరకట్లేదు. పింక్ లేదు, బ్లూ లేదు, అన్నీ వైట్లోనే దొరుకుతాయి. ఇదొక్కటి పింక్లో కనిపించింది అనమాట. అటు ఇటు కాకుండా వైట్లో తీసుకుంటూ ఉన్నాము, అన్నీ అట్లా సెట్ అయిపోయాయి. ఈ క్లాత్స్ ఇవన్నీ షాపింగ్ నేను ఫస్టే చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. నా నెక్స్ట్ బ్లాగ్స్లో ఇవన్నీ హాస్పిటల్ బ్యాగ్స్ గురించి కానివ్వండి, బేబీ క్లాత్స్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ అంటే
మనం వాష్ చేసుకోవాలి అండ్ డెటాల్లో వాష్ చేసుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. ఇవన్నిటి గురించి నేను వీడియో షూట్ చేస్తాను, ఇవన్నీ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ ఉంటాయి నా ఛానల్లో. డెఫినెట్గా మీరు షేర్ చేయండి, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే, అండ్ నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి టవల్స్ అవన్నీ హాస్పిటల్ వాళ్ళు, నేను ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే 9th month ఎంటర్ అవుతాను, 28 weeks నుంచి మనకి ప్రీ టర్మ్ డెలివరీ అని చెప్పేసి, ఫుల్ టర్మ్ డెలివరీస్ అని చెప్పేసి ఇట్లా కొన్ని సెషన్స్ అయితే జరిగాయి. ఆ సెషన్స్లో వీళ్ళు హాస్పిటల్ బ్యాగ్స్ మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి, అంటే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అట్లా హెడ్సప్ ఇస్తూ ఉన్నారనమాట. అందుకోసం అని చెప్పేసి హాస్పిటల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అవి కూడా నేను ఆ రోజే తీసేసుకున్నాను. అన్నీ ఒకే రోజు తీసుకున్నానమాట, అదే పనిగా షాపింగ్ అని చెప్పి అట్లా ఏం లేదు. జస్ట్ ఒకసారి వెళ్ళాను, అన్నీ తీసేసుకున్నాను, వచ్చేసాను. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది ఫ్రెండ్స్ నా ఈ చిన్న వీడియో, అండ్ ఈ వీడియోలో నా ఫోటోషూట్ అంటే నార్మల్ నేను వెళ్ళి ఫొటోస్ దిగాను అనమాట. ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఆ శారీ కానివ్వండి, ఆ శారీ మీదకి బ్లౌజ్ నేను 5th month 6th month తీసుకున్నాను ఆ శారీ. దానికి వర్క్ స్టార్ట్ చేసి ఇంకా వేస్తూనే ఉన్నాను, ఇది 8th month ఎండింగ్, ఇంకా వేస్తూనే ఉన్నాను. అది ఎప్పటికైతుందో, బేబీ కూడా పుట్టేస్తుందో ఏమో, ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. కంప్లీట్ అయితే నా నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను, డెఫినెట్గా చూడండి. అండ్ ఇవి వచ్చేసి మనం బేబీని ఫోల్డ్ చేసి పెడతాం కదా, అవన్నీ తీసుకున్నాను. నాకు ఎందుకు అవి చిన్నగా అనిపిస్తున్నాయి అవి చూడాలి. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత 1 day వాళ్ళే ఇస్తాము అన్నారు, నెక్స్ట్ డే మనం పెట్టుకోవాలి అన్నారు. చూడాలి మరి ఎట్లా అవుతుందో ఏమో. ఇది నా షాపింగ్ అండ్ నా ఫోటోషూట్ అండ్ మా డాడీ బర్త్డే బ్లాగ్ అన్నమాట. మీకు కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.